అందరికీ నమస్కారం. సింహరాశి వారి గురించి గుండె పగిలిన నిజాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది, వీరి యొక్క జాతకం అసలు ఎలా ఉండబోతుంది, సింహరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, ఇలాంటి మరెన్నో వివరాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖ 4 పాదాలు. పూర్వ ఫాల్గుని 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారవుతారు. ఇక సింహరాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన గుండె పగల నిజాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ముందు ఈ రాశికుల జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకుందాం. సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీరికి మోసం చేయటం, నమ్మించి నట్టటం, ముంచటం, కపట ప్రేమ చూపించడం వీరి స్వభావం అనేది ఇలా అస్సలు ఉండదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికంటే తెలివివారిగా అంటే చాలా తెలివైన వారి గల వారిగా ఉండాలని చాలా గట్టిగా కోరుకుంటారు. అందరికంటే కూడా తాము మాత్రం ఎక్కువ తెలివితో పాటుగా ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే వారిలో సింహరాశి వారు కూడా ఒకరు. వీరికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు, అంటే ఇవన్నీ కూడా వీరి దృష్టిలో అంత వాల్యుబుల్ కాదు. కానీ సింహరాశి వారు కీర్తి దాహం, ప్రచార కాంక్షలకు లొంగిపోతారు. అంటే వీరిని ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చూడాలని కోరుకుంటారన్నమాట. ఈ రాశి వారికి రవి, కుచ, రాహు, గురు మహాదశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు ఈ సింహరాశి వారు. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు మీకు బాగా లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరంగా ఉండాలి. మీరు మొదటి నుంచి కష్టపడే తత్వాన్ని కలిగి ఉండటంతో సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ఎంతటి పనినైనా సరే సాధించుకోగల విశ్వాసం మీలో ఉంటుంది. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలనే తపంతో నిరంతరం కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సర్దుబాటుగా మీరు అదేవిధంగా సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అదేవిధంగా మీ రాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యుల్ని దూరం చేసుకుంటారు. ఏ రంగంలోనైనా సరే మీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు మీలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే మీరు బాగా కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగుల పట్ల, మీ విధుల పట్ల మీకున్న స్పష్టమైన అవగాహన మీకు చాలా మేలు చేస్తుంది. అన్ని విధాలా మీకు మేలే కలుగుతుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. సొంత వారు వదిలివేసిన బాధ్యతల్ని మీ తల మీద వేసుకుంటారు. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత అదేవిధంగా సొంత వాళ్ల వలన సమస్యలు పెరుగుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు. ఇకపోతే సింహరాశి వారికి చాలా ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇకపోతే వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. అంటే ఈ ఆవేశం అనేది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకున్న వారవుతారు. ఇతరుల బాధ్యతలను తమనెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూనే ఉంటారు. కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారు, సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి దానిని మీరు ఎలా ఆలోచించాలంటే, తన కోపమే తన శత్రువు అనే సామెత మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ కోపాన్ని మీరు విడవడానికి ట్రై చేయండి. ఈ రాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమంటే, వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లిగచ్చాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. క్షమాగుణం అనేది వీరిలో ఉంటుంది. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు సింహరాశి వారు. దీనివల్ల మీకు ఆర్థికంగా బాగా లాభాలు వస్తాయి. ఇక ఇప్పుడు మనం సింహరాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని ముఖ్యమైనటువంటి, ఎవరికి తెలియనటువంటి గుండె పగల నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లోపల ఒకలా బయటకు మరోలా రెండు రకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో కొంతమంది చెడ్డ పనులు చేస్తూ చెడు బుద్ధిని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కడా కూడా దోలికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్వరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అస్సలు ఇవ్వరు. ఇకపోతే ఈ రాశి గల వారు చేసే ఏ పనిని కూడా ఎవ్వరికి కూడా చెప్పరు. వీరిని ఎవరైనా అంత సీక్రెట్ గా ఏం చేస్తున్నావు అని అడిగితే వీరి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను ఆ దేవుడికి చెప్పను, నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు. అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కూడా పెడతారు. ఈ సంవత్సరం ఎండింగ్ లో ఆ డబ్బుని బాగా సేవ్ చేసుకుంటారు. కానీ ఈ విషయాన్ని కనీసం వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలియనికుండా చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలోని కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి విషయాలను కనీసం ఇంట్లో వారితో కాదు కదా, ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోరు. ఎందుకంటే ఇవి తప్పు అన్న పదం, అంటే ఈ పని చేస్తున్నప్పుడు ఇది తప్పు అని వారికి తెలుసు. కాబట్టి కనీసం వారి చుట్టుపక్కల వారికి కూడా ఇలాంటి విషయాలను చెప్పుకోరు. ఎందుకంటే తప్పు అని వారికి తెలుసు కాబట్టి, వారు నిందిస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు సింహరాశి వారు. కాబట్టి మీకు తప్పు అని తెలిసిందంటే నిజంగా అది తప్పే. కాబట్టి ఇప్పటి నుంచి అటువంటి చెడ్డ బుద్ధులకు చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా సింహరాశి వారు ఎవరికి తెలియకుండా కొన్ని గుండె పగిలిన నిజాలను వారిలోనే దాచుకుంటారు. మరి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి, అలాగే శత్రుబద పోవాలన్నా, మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోవడంతో పాటుగా సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూసేద్దాం. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శనిదశ కూడా మీకు బాగానే ఉంటుంది. మీకు అంటే ఈ సింహరాశి వారికి శివార్చన, ఆంజనేయార్చన బాగా మేలు చేస్తుంది. మీకు ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. అంటే ఇలాంటి పనులను అస్సలు స్టార్ట్ చేయకండి. ఇకపోతే మీ మెడలో కాకి రంగు దారానికి రాగినాణం తగిలించి ధరించడం అనేది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఇకపోతే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయావకాశాలు పెరుగుతాయి. మీ ఇంట్లో సిరి యంత్రాన్ని పూజించండి. దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, అంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూడండి, మీకంతా మేలే జరుగుతుంది. చూశారు కదా సింహరాశి వారికి సంబంధించి
కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగిలేటటువంటి నిజాలు ఏమున్నాయో, అలాగే వీటితో పాటు ప్రజెంట్ సింహరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది, అసలు ఓవరాల్ గా వీరి జాతకం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ ను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సింహరాశి వారు అయినటువంటి ఎవరైతే ఉంటారో ఆ రాశి వారు మీకు ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమట్టంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.